నాదేండ్ల మండల తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. మరి ఈ రోజున మధ్యాహ్నం సుమారుగా 12 గంటల సమయంలో చిలుకూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వెదల రజని గారి భర్త కుమారస్వామి మరి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్లో మరి చాలా సంభాషణ జరుగుతూ మీరు మీ నామినేషన్ని రేపు విత్డ్రా చేసుకోండి, మీరు పోటీలో ఉండడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ కోసం రాజకీయాల్లో ఉన్నాను, విత్డ్రావడం అనేది జరగదు. మరి మా యొక్క నాయకుడు పులారావు గారి ఆదేశాల మేరకు నేను నామినేషన్ వేయడం జరిగింది. మేము పార్టీ కార్యకర్తలమే కానీ ఈ విధంగా మరి విత్డ్రావడం జరగదని చెప్పాను. కాదు, మీరు విత్డ్రా చేసుకుంటే మా కోసం విత్డ్రా చేసుకోవాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అయితే నేను స్పష్టంగా చెప్పాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము పార్టీకి కట్టుబడి పనిచేస్తాం, ఇటువంటి పరిస్థితుల్లో మేము విత్డ్రా చేసుకోమని చెప్పినందుకు గాను ఈరోజు నా మీద అక్రమంగా విత్డ్రా చేసుకున్నందుకు అక్రమంగా నా మీద మద్యం నేనేదో సీసాలు సప్లై చేశానని, మరి అమాయకంగా ఉన్నటువంటి హోటల్లో టిఫిన్ చేస్తున్నటువంటి మా పార్టీ నాయకుడి యొక్క కుమారుడు సాయిని రాత్రి హోటల్లో టిఫిన్ చేస్తుంటే తీసుకెళ్లి స్టేషన్లో ఇప్పటి వరకు కూర్చోబెట్టి ఇప్పుడు కోర్టుకు పెట్టి అందులో నేనేదో ఆ అబ్బాయికి మద్యం సీసాలు సప్లై చేశానని చెప్పి తప్పుడు కేసు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోయాం, ఎన్నికల్లో గెలుపోవటం సహజం. నేను చెప్పాను ఎమ్మెల్యే గారి భర్త కుమారస్వామి గారికి, ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి, ఫ్రెండ్లీ ఎలక్షన్ చేసుకుందాం కుమారస్వామి గారు, ఇలాంటివి మీరు చేయకూడదని చెప్పాను. వాయిస్ రికార్డు కూడా అయ్యి ఉంది. మరి ఇటువంటి ప్రజాస్వామ్యంగా జరగాల్సినటువంటి ఎన్నికలను ఈ విధంగా మీరు భయభ్రాంతులకు గురిచేసి మమ్మల్ని విత్డ్రా కాకపోతే తప్పుడు కేసులు, మద్యం కేసులు తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే జరిగేది కాదండి. మేము ఎన్ని కేసులకైనా ఎంత దూరం పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. భయపడేటువంటి మీరు భయపెడితే భయపడటానికి మేమేమో సిద్ధంగా లేము. ఖచ్చితంగా ఎన్నికల్లో పోరాటం చేస్తాం. ఇదేటువంటి అక్రమాలు చేస్తే ఇప్పుడే మా నాదేండ్ల మండల సాతులూరు గ్రామంలో బీసీ రజక కులానికి చెందినటువంటి వ్యక్తి ఎంపీటీసీగా పోటీ చేస్తే ఇప్పుడే డోర్ క్యాంప్ చేసుకొని బయటకు వచ్చాను. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళి నువ్వు విత్డ్రా చేసుకోకపోతే రేపు ఉదయం నీ సంగతి తెలుస్తావని కూడా బెదిరించి వచ్చారు. అది ఇటువంటి పద్ధతులు ఈ రాష్ట్రంలో మరి కొత్తగా చూస్తున్నాం. కొత్తగా ప్రజాస్వామ్యంలో ఇన్ని సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పద్ధతులు మంచివి కాదని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. నిరాధారమైన ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టినటువంటి చిలుకూరుపేట టౌను అర్బన్ సిఐ సూర్యనారాయణ మీద, అట్లాగే అర్బన్ ఎస్ఐ షఫీ మీద చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ వారిని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. మేము ఏ తప్పు చేయలేదు, మేము ఏ తప్పు చేయలేదు. ప్రజల్లో మాకు ఈరోజున బలమైనటువంటి మాకు ప్రజాభిప్రాయం మా వైపు ఉంది. మేము ఎన్నికల్లో గెలవబోతున్నాం. మరి దీన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి ఆ పోలీస్ స్టేషన్లోకి ఎలాగా ఈ సీసాలు మద్యం సీసాలు వచ్చినాయి, అవి ఎక్కడ పెట్టారు, ఎలా ఉన్నాయని చెప్పి నిష్పక్షపాతంగా దీని మీద ఎలక్షన్ కమిషన్ పరిశీలన చేస్తే వాస్తవాలు అనేవి బయటకు వస్తాయి. తప్పు ఎవరు చేశారో తెలుస్తుంది. షఫీ అలాగే సిఐ సూర్యనారాయణ గారు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా ఈ టౌన్లో ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీళ్ళు కనుక ఎలక్షన్లో ఇలాగే ఉంటే ఈ ఎలక్షన్ నిష్పక్షపాతంగా జరగదు. వీళ్ళని విధుల నుంచి తొలగించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఎలక్షన్ కమిషనర్ వారిని.